సీఎం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా ఉన్నారు. చాలా విషయాల మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు సార్ మీడియాతో చిట్చాట్లో భాగంగా. అండ్ ఆయన చేసిన కీలకమైన వ్యాఖ్య ఏంటంటే, ఫిరాయింపుదారులకు పదవులు ఉండవు, కాంగ్రెస్ బి ఫామ్పై గెలిచిన వారికే పదవులు అని చెప్పి. ఇప్పటికే కడియం, పోచారం, తెల్లం, దానం, సంజయ్ కుమార్, రీసెంట్గా కాలే యాదయ్య, ఆరుగురు జాయిన్ అయిపోయారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో. సో ఏం చెప్పి తెలుసుకున్నారు రేవంత్ రెడ్డి అంటే, సొంత పార్టీ నాయకులకు ఒక భరోసా ఇచ్చే ప్రయత్నమా, లేకపోతే ఎలా అర్థం చేసుకోవాలి? దానికన్నా ముందు లైటర్ వేలే చెప్పాయంటే, మీరు స్టార్ట్ ఏం చేశారు, రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు ఢిల్లీలో. రేవంత్ రెడ్డి రెస్ట్ తీసుకొని పోతారా అండి ఢిల్లీలో? మీరే కాదు, ఎందుకు ఈ మాట లైటర్ వేలే చెప్తున్నారు అంటే, అంటే నమస్తే తెలంగాణలో వచ్చిన కూడా చెప్పాను సార్ నేను, పాలన వదిలేసి అక్కడ ఢిల్లీలో పంచాయతీ చేసుకుంటున్నారు. ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే, మీడియాలో కొన్ని పదాలు ఆసక్తిగా నవ్వి తెప్పిస్తాయి. ముఖ్యమంత్రి ఢిల్లీలో బిజీగా గడిపారు, బిజీ గడపబోతే నిద్రపోయి అనుకుంటున్నాను, నాకు అర్థం కాదు. మీరు ప్రతి టీవీ ఛానల్లో వచ్చే వార్త చూడండి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బిజీగా గడిపారు, బిజీ గడపకపోతే దీనిపోతారండి. రేవంత్ రెడ్డి బిజీగా గడిపారు, అమెరికాలో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బిజీగా గడిపారు, బిజీ గడపకపోతే అమెరికాలో ఏమన్నా రిసార్ట్లు ఎంజాయ్ చేస్తాడు పోతారని నాకు అర్థం కాదు. సో బిజీగానే గడుపుతారు, బిజీగా ఉంటే ముఖ్యమంత్రులు ఎక్కడన్నా బిజీగానే ఉంటారు. అంటే పార్టీ కార్యకలాపాల కోసం వెళ్ళారు కదా, మీడియాలో చాలా ఆసక్తికరంగా ఈ పదాలు కొన్ని వాడుతుంటారు, బిజీగా గడపడము. ఆ బిజీగా గడిపారు అన్నప్పుడల్లా నవ్వొస్తుంటారు నాకు. బిజీ గడపకపోతే రెస్ట్ తీసుకొని అడిగిపోతారా, వీళ్ళు ఏమైనా చేస్తాడు పోతారా అని. సో ఇక మీరు అన్నది కీలకమైన ప్రశ్న ఏంటంటే, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బి ఫారం పైన అంటే కాంగ్రెస్ పార్టీ టికెట్ పైన గెలిచిన వారికే మంత్రిపది. ఇది వెరీ వెరీ బిగ్ పాలసీ స్టేట్మెంట్. ఎందుకంటే మనకు తెలంగాణలో కూడా, ఆంధ్రప్రదేశ్లో కానీ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేయకుండా పార్టీ బి ఫారం, ఒక పార్టీ బి ఫారం మీద గెలిచి ఇంకో ప్రభుత్వంలో ఉన్నారు. మీరు ఆ తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు, టీడీపీ ఎమ్మెల్యే గెలిచిన వారు బీఆర్ఎస్ క్యాబినెట్లో మంత్రులుగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ సింబల్ పైన గెలిచిన వాళ్ళు టీడీపీ మంత్రివర్గంలో క్యాబినెట్లో ఉన్నారు. సో ఇది జరిగిన తర్వాత తెలంగాణలో ఒక మేజర్ పొలిటికల్ స్టేట్మెంట్ రేవంత్ రెడ్డి ఇచ్చాడు, మా పార్టీ కాంగ్రెస్ పార్టీ టికెట్ పైన గెలిచిన వారికే మేము మంత్రి పదవి ఇస్తామని. దట్ ఇస్ వెరీ బిగ్ స్టేట్మెంట్. కనీసం కొంత కావద కొంతైనా రాజకీయంగా మంచి జరుగుతుంది. అంటే మరి వచ్చే వాళ్ళు దేనికి వస్తున్నారు అంటే, వాళ్ళు మంత్రి పదవి గురించి కూడా రావడం లేదనే, లేదా మంత్రి పదవి లేకపోయినా మంచిదే అని వస్తున్నారా? సో ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చింది అంటే, బహుశా ఇటీవల జీవన్ రెడ్డి ఎపిసోడ్ మనం చూసాం. సో ఆ జీవన్ రెడ్డి ఎపిసోడ్ తర్వాత ఈ జాగ్రత్త రేవంత్ రెడ్డి తీసుకున్నట్టుగా కనబడుతుంది. ఎందుకంటే ఇంకా భారీ ఎత్తున బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రోజుకొకరు చొప్పున, వారానికో ముగ్గురు చొప్పున, ఇద్దరు చొప్పున చేరుతూ ఉంటారు. ఈ చేరికల పర్వం ఒక్కరోజు జరగదు, మీరు చూస్తుండండి, దీన్ని నెల రోజులు సాగుతూనే ఉంటుంది. సో ఎమ్మెల్యేలు మారుతూనే ఉంటారు. ఇప్పుడు ఆరుకి వచ్చి స్కోర్ రోజు మనం కౌంట్ డౌన్ అని చెప్పి రోజు ఒక స్క్రీన్ పైన వేసుకోవాలి, నెంబర్ ఎంత, 6, 7, 8, 10, 9 ఇట్లా. సో అలా నెంబర్ పెరుగుతూనే ఉంటుంది. 26 వచ్చిన తర్వాత బీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీ కాంగ్రెస్లో విలీనమవుతుంది. సో అది ఎన్ని రోజుల పడుతుందో చెప్పలేం కానీ అది ప్రక్రియ. సో ఈ ప్రాసెస్లో కేసీఆర్ అడ్డుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాను అనుకోను, అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినా ఫలితం ఏమి ఉండదు కనుక వేడోళ్ళు పోనీయండి, కొత్త వాళ్ళని తయారు చేసుకుంటా అని అంటున్నాడు. సో మరి కొత్త వాళ్ళని తయారు చేసుకుంటా అన్న వాళ్ళు కొత్త వాళ్ళు అడగరా, ఇవాళ మేము మీకు అధికారం లేదు, ఉన్నోళ్ళు పోతున్నారు కనుక మమ్మల్ని తయారు చేసుకుంటా అంటారు. రేపు మళ్ళీ నీకు అధికారం వచ్చే పరిస్థితి, అధికారం వచ్చాక ఏం చేస్తాం, మమ్మల్ని పక్కకు పెట్టి మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకుంటాం, బయట వాళ్ళని తీసుకుంటావు కదా అని కేసీఆర్ అడుగుతారు. సో అందువల్ల కాంగ్రెస్లో జీవన్ రెడ్డి ఎపిసోడ్ తర్వాత కాంగ్రెస్ పార్టీలోనే ఇప్పటికే ఆశావాళ్ళు చాలామంది ఉన్నారు, 10 ఏళ్ళు అధికారంలో లేరు. ఈ 10 ఏళ్ళు నా బాధలు పడి కష్టాలు పడి పార్టీని అధికారంలోకి తెచ్చిన మాకు ఈ పదవులు లేకుండా బయటి వారికి పదవులు ఇస్తారా అనే ప్రశ్న ఉత్పన్న అవుతుంది. ఆ ప్రశ్న రేపు కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ బీఆర్ఎస్లో ఓటీ బీటీ ఒరిజినల్ తెలంగాణ బంగారు తెలంగాణ అన్నట్లు ఇక్కడ ఓసీ బీసీ ఒరిజినల్ కాంగ్రెస్ బంగారం కాంగ్రెస్ అనే ప్రమాదం కూడా ఉండవచ్చు. అందువల్ల ఆ సీనియర్లు ఇప్పటికీ మంత్రి పదవులు కోరుకుంటున్న చాలామంది సీనియర్లకు ఇప్పటికీ పదవులు లేవు. ఎందుకంటే 12 ఇంకా 6 బెర్తులు మాత్రమే ఖాళీ ఉన్నాయి. 6 మాత్రమే ఖాళీ ఉండగా ఈ ఫిరాయింపులకు బయటి పార్టీ నుంచి వచ్చిన వారికి టికెట్ ఇస్తే, మంత్రి పదవులు తీసుకుంటే ఏమైనా
పార్టీలో వ్యతిరేకత వస్తుందని ఆలోచించవచ్చు, బట్ ఈ స్టేట్మెంట్ ఇచ్చి ఉండాలి. కానీ ఈ స్టేట్మెంట్ మీద ఎంత నిలబడుతుంది కాంగ్రెస్ పార్టీ, ఇలా వచ్చిన వారికి మంత్రి పదవులు ఇవ్వకుండా ఉంటుందా చూడాలి. ఇది రేవంత్ రెడ్డి సొంత స్టేట్మెంటా, హైకమాండ్ అంగీకరించిన కాంగ్రెస్ పార్టీ పాలసీ స్టేట్మెంటా? సో రాబోయే కాలంలోనే తేలుతుంది మనకు. ఈ స్టేట్మెంట్ తర్వాత ఏదైనా బీఆర్ఎస్ నుంచి వెళ్లే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది అనుకోవాలండి, ఎందుకంటే ఏదైనా హామీ ఇస్తేనే ఏదైనా మంత్రి పదవి ఒకటే లేదు కదండి హామీ. అదే సార్, అంటే ఇక్కడ కాంగ్రెస్ బి ఫామ్ పై గెలిచిన వారికే పదవులు అన్నారు కానీ సార్ మంత్రి పదవులు అన్నట్టున్నారు, నాకు తెలిసినంత వరకు మంత్రి పదవి అన్నట్టు మనం స్క్రీన్ లో కూడా చూస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు ఆ స్టేట్మెంట్తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాస్త తగ్గుముఖం పట్టే, అంటే ఇప్పుడు వెళ్ళే వాళ్ళంతా మంత్రి పదవులకు వెళ్తున్నారా అని పాయింట్ క్వశ్చన్ అది కదా. మంత్రి పదవి కొరకు వెళ్తే మీరు అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతారు, మంత్రి పదవి కొరకే వెళ్ళకపోతే మరి ఉత్పన్నం ఎక్కడైతుంది? అంటే పదవులు ఇవ్వము, కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిస్తేనే ఇస్తాము అన్న తర్వాత ఆ ఎఫెక్ట్ ఎంతవరకు ఉండవచ్చు? పెద్ద ప్రభావం ఉంటుంది అనుకోండి, వెళ్ళే వాళ్ళు వాళ్ళకి రకరకాల అడ్జస్ట్మెంట్లకు ఉంటారు. అసలు ఈ స్టేట్మెంట్ మీద ఎంత మేరకు కాంగ్రెస్ పార్టీ నిలబడతా కూడా తెలియదు కదా సార్. సో అది రాబోయే ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డికి రైతు బంధు సమన్వయ సమితి బాధ్యతలు ఇస్తారంటున్నారు, అది కూడా క్యాబినెట్ ర్యాంక్. సో అందువల్ల దేర్ ఆర్ మెనీ మెథడ్స్. అధికార పార్టీతో ఉన్నప్పుడు అనేక రకాల ప్రయోజనాలు పొందుతూ ఉంటారు కదా. సో అందువల్ల మంత్రి పదవి కొరకే వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే రారు. సో మంత్రి పదవి కావాలని వచ్చే వాళ్ళు ఉండకపోవచ్చు కూడా కదా. ఇప్పుడు కళ్యాణ్ శ్రీ గారు వచ్చారు, ఆయన మంత్రి పదవి ఆశించి వచ్చారని అనుకోను. ఆయన కూతురు అక్కడ వరంగల్ నుంచి ఎంపీగా ఆ కాంగ్రెస్ పార్టీ తరఫున అయితే గెలుస్తుందని అనుకున్నారు, కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచారు, ఆయన వచ్చారు. సో అందువల్ల చాలామంది నాయకులు వాళ్ళ పిల్లల రాజకీయ భవిష్యత్తు కొరకు కూడా పార్టీ మారుతారు, అంటే వాళ్ళ కొరకి కాదు భవిష్యత్తులో వాళ్ళ పిల్లలకు రాజకీయ భవిష్యత్తు ఉండాలని. సో ఇలా వివిధ కారణాల రీత్యా పార్టీ మారేవారు ఉంటారు కదా.